తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో కార్యక్రమం చాలా పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఒక ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా తెలుగు వారిని బాగా ఆకట్టుకున్న ప్రోగ్రాం జబర్దస్త్ కామెడీ షో. అయితే జబర్దస్త్ కామెడీ షోతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న వారిలో యాంకర్గా ఇంట్రొడ్యూస్ అయిన అన్సూయ హాట్ హాట్ డ్రెస్సులు వేసుకొని ఆకర్షించే విధంగా కనిపిస్తూ కవ్వించే మాటలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అయితే ఈ అమ్మడు మంచి ఫామ్లో ఉండగానే జబర్దస్త్ కామెడీ షో పక్కకు తప్పుకొని వ్యాఖ్యాతగా మంచి పాపులారిటీ తెచ్చుకుంది. అంతేకాదు ఈ అమ్మడికి సినిమాల్లో కూడా మంచి ఛాన్సులు రావటం మొదలుపెట్టాయి. నాగార్జున సరసన సోగ్గాడే చిన్న ఆయన క్షణం చిత్రాల్లో నటించింది. ఇక అనసూయ జబర్దస్త్ కామెడీ షో తప్పుకోగానే ఆమె ప్లేస్లో రష్మీ గౌతమ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ అమ్మడు అనసూయను మించిపోయింది. హాట్ హాట్ డ్రెస్సులు వేసుకొస్తూ కుర్రకారు మొదలు పోగొట్టింది. ఇక రష్మీకి కూడా సినిమాల్లో మంచి ఛాన్సులు రావడం మొదలుపెట్టాయి. ఈ మధ్య గుంటూరు టాకీస్ చిత్రంలో విపరీతంగా రెచ్చిపోయింది. దీంతో ఈ అమ్మడికి వరుసగా ఛాన్సులు రావడంతో తన సీనియర్ అయిన అన్సూయకే షాక్ ఇచ్చింది. ఈ అమ్మడి కంటే కాస్త రెట్టింపు అందాలు ఎక్స్పోజింగ్ చేస్తూ మంచి ఛాన్సులు కొట్టేసింది. వాస్తవానికి ఇద్దరు బాములు అన్సూయ రేష్మీలు బుల్లితెర మీదనే కాకుండా వెండితెర మీద కూడా అందాల ఆరబోతతో కళ్ళు తిప్పుకోకుండా చేస్తున్నారు. అయితే రేష్మీ రెచ్చిపోయి స్కిన్ షో చేయడమే కాకుండా శృంగార సన్నివేశాల్లో కూడా చేస్తూ పిచ్చి లేపుతూ వస్తున్న అవకాశాలను బాగానే సొమ్ము చేసుకుంటుంది. వస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ రేష్మి దూసుకుపోతుండగా అనసూయ మాత్రం రెమ్యూనరేషన్ విషయంలో చాలా పట్టుబడుతూ వెనుకబడింది.